Hello, this is Sindhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. ఉమ్మడి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో తిప్పునాయుడు గోడు పొప్పునాయుడు గారు అమ్మగాళం అని చెప్పి ఒక పాదయాత్ర చేస్తున్నాడు. దాంట్లో ఎల్లో డ్రాయర్లు ఎల్లో పైన కింద కోట్లు వేసుకునే కమ్మదేవుడు చంద్రబాబు నాయుడు కోసం, అమ్మ యువరాజు గోపనాయుడు కోసం ఇక కష్టపడి అర్ధరాత్రి 3-4 వరకు రోడ్లు అమ్మటి తిరుగుతూ కృష్ణా జిల్లాకి గుంటూరు జిల్లాలో కలిపి ఈ 33 నియోజకవర్గాల్లో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి గన్నవరంలో నియోజకవర్గానికి 1000 అదనంగా పోగేసుకుని పెద్ద సంఖ్యలో గన్నవరం నియోజకవర్గంలో మీటింగ్ చెప్పామని చెప్పి గన్నవరంలో మీటింగ్కి ఈ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి గాలిలో ఓడిపోయినటువంటి పనికిమాలిన వేదవులందరినీ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారిని, నన్ను, గన్నవరం శాసనసభ్యుడు వంశీని వాళ్ళకి నోటికి ఇష్టం వచ్చినట్టు 2024లో మేమే గెలుస్తాం. గెలిచినాక వాళ్ళని డ్రాయర్ మీద వీళ్ళ కాసులు పోంచడం, ఇంకా రకరకాల కార్యక్రమాలన్నీ చేస్తాం. ఆ కొబ్బరి చెప్పులు కొట్టి అదే దొంగతనం చేసేవాడు. కొబ్బరి చెప్పులు కనకదుర్గం గుడి దగ్గర ఉదయం కనగాడు ఆడు నన్ను వంశీని లేపేస్తాం అంటాడు. మీరు కొబ్బరి చెప్పులు సంచులు వేసుకెళ్తాం అనుకుంటే నన్ను వంశీని లేపుకెళ్తాం అంటే ఇటువంటి పనికి మన పోరం పోగు నా కొడుకులందరినీ వేసుకుని వీడు తుప్పుగాడు నన్ను డ్రాయర్తో గుడివాడ రోడ్ల మీద నిలబడి వీడు డైఫర్ వేసుకుని కుప్ప నుంచి పాదయాత్ర చేస్తున్నాడు. కొత్త పోతాడు నన్ను ఇప్పుడు దాకా 50 వచ్చినాయి మాకు. ఇప్పుడు దాకా ఆడి వచ్చి పొద్దున్నే ఫోన్ చేయండి లేవగా నాకు, లేకపోతే నేను పొద్దున్నే లేచి 9 ఎలక్షన్ అయిపోగానే లోకేష్ గారు వస్తాడు నన్ను పాస్ పొందుతాకని చెప్పి మంత్రం తెప్పని కూర్చోవాలా. ఇప్పుడు దాకా ఆడే పొందాడు మా గుడివాడ కాన్స్టిట్యూన్సీలో నాతో మా జనాభాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఈయన మంగళగిరిలో ఓడించిన వాళ్ళకి వీళ్ళందరికీ వెళ్ళి పొద్దున్నే ఈడే నా కొడుకు కొరపై కాంప్లెక్స్ అని చెప్పి డబ్బా పట్టుకెళ్ళి పోంచుతున్నాడు. ఇటు వీడు డైఫ్రైస్ వదిలేడు బాబు తిప్పునాయుడు గారు, ఎందుకంటే వీడు ఎక్కడేం పోతాడో తెల్లదండి. కానీ పోసే పని లేదు డైఫర్లోని అన్ని. ఆడేమో డ్రాయర్ గారు ఎవడాడు తిప్పునాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు 9 ఎన్నికలు అవగానే ఎక్కడైతే బిగిన్ చేసాడో కుప్పంలో పాదయాత్ర, ఎక్కడ పెంటలెమ్మడి తిరుక్కుంటా సొల్లు కబుర్లు చెప్పుకుంటా సోది నా కొడుకులాగా వెళ్తున్నాడు ఇచ్చాపురం దాకా. మళ్ళీ 9 అవగానే అక్కడ వీడికి ఉన్న డ్రైవర్ కూడా పీకి వీడిని పొప్పుగా అక్కడి నుంచి మళ్ళీ మొండిమాలతో నా కొడుకుని పాదయాత్ర రిటర్న్ చేస్తారు. ఎక్కడ దాకా కుప్పం దాకా చేంజ్ నా కొడుకుని ఒక తన్ను తంతే వెళ్ళి తమిళనాడులోనూ కర్ణాటకలోనూ పడతాడు. 9 బుక్ చూపిస్తున్నాడు ఎర్ర బుక్ అంటే దాంట్లో రాస్తున్నాడు నా పేరు వంశీ పేరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు. 9 నాకు ఏం చేస్తారు తెలుసా బుక్ వీడు వీడు బాబు చించుకుని దాన్ని మడత పెట్టి కింద తోసుకుంటాడు ఆడో మొక్క వీడో మొక్క. వీడు ఎన్ని బుక్కులు రాశాడు వీడు బాబు ప్రతిపక్షంలో ఉండగా ఎంతమంది పీకాడు. మా అమ్మని అన్నాడు అవమానించాడు అసెంబ్లీలో అన్నాడు. అరే లోకేష్ నీ అయ్యకి 87 వచ్చినాయి ఆడికి అరిజిమర్చి చెప్పుకుంటూ ఉండి ఉండద్దు నీకడ వచ్చి వచ్చింది అది మీ వంశంలో ఉంది నీ తాతకుండే నీ బాబు మ్యాన్ నీ బాబు ఆడబోర్చుకుంది మీ అందరికీ ఉంది కదా అరిజిమర్చి పిచ్చిన కొడుకులు రామూర్తి నేను గొలుసులేసి కట్టేసి ఉంచారు ఇంట్లో. వాడు ఏం చెబుతాడు అసెంబ్లీలో అంటే వాళ్ళ అమ్మని నేను అవమానించానంట. నీ అయ్యా నా కొడుకు ఎక్కి ఏడ్చింది ఎందుకు నేను అన్నందుక నువ్వు నీ అయ్యా ఉన్నాడు గంట అరగంట అని నాన్న ఎవరన్నాడు అమ్మడు రాంబాబు గారు చెప్పాడు నువ్వు అరగంట గంట అంటే నీ గురించి దేశం మొత్తం అనుకునేది ఆయన చెప్పాడు. చెబితే నువ్వు ఎక్కి నా కొడక సొల్లు ఆడికి మళ్ళీ సోగాలు ఎట్టా అసెంబ్లీలో అంటే బయటికి పోయి ఇప్పుడు నీ కొడుకు వచ్చి దాన్ని మార్చేశాడు ఏమని నేనంట అసెంబ్లీలో వాళ్ళ తల్లిని అవమానించానంట. అందుకని వీడు వచ్చి నాకు పొద్దున్న నన్ను లేపి వీడు డబ్బా పట్టుకొచ్చి కొత్త పాటికి వెళ్తాడు నాతో పోల్చి. వీడు బాగా ఎడిక్ట్ అయిపోయినట్టు ఉన్నాడు ఎందుకంటే ఎల్లో కలర్లు ఉంటాయి కదా ఉత్త. అందుకని వీడు బాగా ఎడిక్ట్ అయిపోయినట్టు ఉన్నాడు చిన్నప్పటి నుంచి బాగా అలవాటుపోయినట్టు ఉన్నాడు అడిగి ఎవడ పోతాడా ఎవడ తీసుకెళ్ళి డబ్బా పెడదామా ఎవడ కొత్త పోతామా అందుకే డైఫ్రైజ్ పోసుకుని పిండుకొని ఉన్నట్టున్నాడు. వీడంత పనికి మాలి నా కొడుకు
లోకేష్ గారు అంత వెధవ, ఇడు మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థి మీద ఓడిపోయినటువంటి సొంత సన్నాసి. ఎందుకు ఓడిపోయారు అంటే మంగళం అన్నాడు, మంగళగిరిలో మంగళ అని ఉన్నాడు మంగళవారం, అందుకని ఇడు ఓడిపోయాడు. వీడు మొన్న ఏం చెబుతాడు, మంగళగిరి అంటే ఇడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే ఎప్పుడు గెలలేదంట, వీడు తాత పార్టీ పెట్టింది కానీ అందుకని వీడు సెలెక్ట్ చేసుకున్నాడు, ఎప్పుడు గెలవని కాన్స్టిట్యూన్సీలో అంటే ఈ నా కొడుకు నన్ను వంశను ఓడిస్తే బాధ్యత కూడా తీసుకున్నాడు, ఎప్పుడు గెలవని కాన్స్టిట్యూన్సీలో వీడు వీడు బాధ్యత తీసుకుంటాడు, వీడు పోటీ చేస్తాడు. వీడు మొన్న మహావాడు వీడు గెలిచి వచ్చాడా ఎప్పుడన్నా ఎమ్మెల్యేగా? వీడు బాబు దగ్గర కన్నాలేసి కొట్టుకొచ్చిన పార్టీ ఉంది కాబట్టి వీడు ఎమ్మెల్సీ అయ్యి మూడు శాఖలు మంత్రి. అది దూడమోహన్ నా కొడుకు, వీడికి ఎవడన్నా మంత్రి భావిస్తాడు మూడు శాఖలకి సరైన ఎమ్మెల్యే గెలలా, వార్డు మెంబర్ గెలవలేడు, తుప్పు నా కొడుకు పుప్పు నా కొడుకు ఆడే. మేమంటే తల్లిపాలు దాగి రొమ్ము కుద్దామండి, నేను ఉంటే అవును మాకు రెండు సార్లు సీట్ ఇస్తే మేము తల్లిపాలు దాగి రొమ్ము కుద్దాము. మరి వీడు బాబు ఇందిరాగాంధీ రెండు సార్లు సీట్ ఇచ్చింది కాంగ్రెస్ 70 అయింది అనమాట, వీడు ఎవరు పాలు దాగి రొమ్ము కుద్దాడు నా కొడుకు? వీడు పక్కపాటికి అడగరాను వెళ్ళి, నీ బాబు నరే నా కొడక చంద్రబాబు, నీ పుట్టినందు నేను సిగ్గుపడుతాను నా కొడక, నువ్వు నీకు రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ సీట్ ఇస్తే తల్లిపాలు దాగి రొమ్ము కుద్ది నా కొడక, ఇంటి రామారావు దగ్గర వచ్చి ఏం ఏం చీకేవారు అయిందని చెప్పి. పని అక్కడ అక్కడ తల్లిపాలు దగ్గర రొమ్ము కుద్ది ఇక్కడ ఉన్నాడా? ఇక్కడ ఇంటి రామారావు 89లో నా కొడుకు సీట్ ఎవడిచ్చాడు రామారావు కదా, ఈ చంద్రగాడికి 94లో ఇచ్చింది ఎవరు రామారావు కదా, ఇస్తే ఏం చేశాడు వెన్నుపోటు రామారావు ఏం చీకి గుద్దాడు వీడు రొమ్ము గుద్దాడు? వీడు బాబు ఇందిరాగాంధీ తల్లిపాలు దాకా రొమ్ము కుద్దాడు, తండ్రి లాంటి ఇంటి రామారావు ఏం చీకి కుద్దాడు? ఆడికి వీడు కొడుకు, ఆడు లుచ్చన్న కొడుకు, ఇటు బచ్చన్న కొడుకు. ఈ లుచ్చేవాడు బచ్చేవాడు కాదు గన్నవరం కూడా మీరు పోటీ చేయండి వచ్చి. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.